राहुल गांधी गारी मीदा नरेंद्र मोदी प्रभुत्वं कक्ष साधिंपु चर्यलकी पाल्पडुतुन्नदी ఒక కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సాపుగా చూపించి ఆయనకి రాహుల్ గాంధీ గారికి హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉన్నదని తెలిసి కూడా 30 రోజుల గడువు ఉన్నప్పటికీ కూడా సూరత్ కోర్టు ఇచ్చిన ఒక తీర్పుని సాపుగా చూపించి 24 గంటల్లో ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో బీజేపీ నాయకత్వంలో సనాతన ఫాసిజం పతాక స్థాయికి పోతున్నది అన్న దానికి ఈ సంఘటన నిదర్శనం రాహుల్ గాంధీ గారికి మద్దతుగా తమిళనాడులో వీసీకే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ తోల్ తిరుమావలన్ వలవన్ గారు వరుసగా అన్ని పట్టణాల్లో చాలా పెద్ద నిరసన సభలు నిర్వహించారు వేలాది మందితో ఆయన కార్యక్రమాలు చేశారు తెలంగాణలో కూడా రాహుల్ గాంధీ గారికి సంగీభావంగా ఒక కార్యక్రమం చేయండి సనాతన ఫాసిస్టులకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక శక్తులందర్నీ కలుపుకొని ఒక ఉద్యమాన్ని నిర్మించండి అని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది మా నాయకులు తిరుమలవన్ గారి ఆదేశాల మేరకు సూచనల మేరకు తెలంగాణ ప్రాంతంలో వీసీకే ప్రజాస్వామిక శక్తుల్ని ఐక్యం చేసే కార్యక్రమాన్ని చేపట్టింది బహుజన మహనీయులు జన్మించిన మార్చి నుండి ఏప్రిల్ చివరి వరకు మహనీయుల జయంతిని పురస్కరించుకొని ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలేల జయంతిని పురస్కరించుకొని ప్రజాస్వామిక శక్తుల ఐక్యతా మాసంగా వీసీకే ఇక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు మా నాయకులు తిరుమలవన్ గారు ఒక మంచి మాట ఆ సభలో చెప్పారన్న ఈ పోరాటం కాంగ్రెస్ కి బీజేపీకి మధ్యన జరుగుతున్నది కాదు ఈ పోరాటం రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి మధ్యన జరుగుతున్నది కాదు ఈ పోరాటం సమానత్వం కావాలనే సిద్ధాంతానికి సమానత్వం వద్దు అనే సిద్ధాంతానికి మధ్యన జరుగుతున్న పోరాటం అన్నాడు రెండు సిద్ధాంతాల మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం ఫాసిజానికి ఫాసిజం అనే సిద్ధాంతానికి ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతానికి మధ్యన జరుగుతున్నటువంటి పోరాటం కాబట్టి ఇది దేశ ప్రజల పోరాటం కేవలం రాహుల్ గాంధీ గారి పోరాటం కాదు ఎందుకు మీరు రాహుల్ గాంధీ గారిని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారని చాలా మంది ప్రశ్నిస్తున్నారు కాబట్టి దానికి సమాధానం ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని జరిగే పోరాటానికి मन मदतिस्तुन्नाम आ पोराटंलो भागम अवुतुंदि इदि राहुल गांधी ओंटरि पोराटं कादु राहुल गांधी गारिनि चूस्ते मोन्नडिदाका नव्विन वाळ्ळु राहुल गांधी मीद चाला अवमानकरमैन व्याख्यलु चेसिनटुवंटि बीजेपी नायकुलु ई रोजु राहुल गांधी गारिनि चूसि भयपडुतुन्नारु एंदुकु भयपडुतुन्नारु राहुल गांधी गारी ओड्डु पोडुगु चूसि कादु राहुल गांधी गारी आलोचना विधानान्नि चूसि भयपडतारु राहुल गांधी गारी देशव्याप्त लभिस्तुन्ना मद्दतुनी संघीभावानी चूसी भयपड़ुतुन्नारु राहुल गांधी गारु मात्लाडुतुन्ना दांट्लो तप्पे उन्नदी राहुल गांधी गारु ई देशंलो आर्थिक व्यवस्थ कुप्पकूलिंदि देश प्रजल संपदनी कोन्नि वर्गालु दोपिडी चेस्तुन्नायि मुख्यंगा नरेंद्र मोडी तोटि सन्निहित संबंधालु उन्नटुवंटि वर्गालु व्यक्तुलु इंडिविजुवल पर्सन्स देश संपदनी दोचुकुंटुन्नारु नरेंद्र मोदी रक्षण ललित मोदी नीरव मोदी वीलू देश संपद ने कोल्लगొట్టి विदेश पारी निजंगा दाने प्रश्न साजिक वर्गा कचिंदे साजिक वर्गल मुझे अणचिवे सामजों में साजिक वर्ग प्रातिपदिक अभी अवमानी नेरमान माटाता इधर चाल विचि ఈ దేశంలో వ్యాపార వర్గంగా ఉన్నది కొన్ని కులాలే కొన్ని వర్గాలే కొన్ని కులాలే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాయి వాళ్ళే ఈ దేశాన్ని దోపిడీ చేస్తున్నారు అనేది వాస్తవం కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏందంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడిన మాటల్లో ఎలాంటి
అనుచిత అర్థం లేదు. ఆయన చాలా స్పష్టంగా వ్యక్తులనే ప్రస్తావించాడు, కమ్యూనిటీని ప్రస్తావించలేదు. అయినా దాని మీద కావాలని దురుద్దేశంతో కేసులు పెట్టి ఆయన మీద అప్పుడు కేసులు పెట్టి అనుకూలమైన తీర్పు రావడానికి జడ్జిల మీద ఒత్తిడి చేసింది నిజమా కాదా బీజేపీ ప్రభుత్వం చెప్పాలి. సూరత్ సెషన్ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు అమిత్ షా నరేంద్ర మోడీల అభిప్రాయాలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి నిరాకరిస్తే ఆయన్ని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకు అనుకూలమైన తీర్పునిచ్చే ఒక కొత్త జడ్జి గారిని తీసుకొచ్చి అక్కడ అపాయింట్ చేసి వాళ్ళకు అనుకూలమైన తీర్పుని తీసుకొచ్చారు. డిఫమేషన్ కేసులో 2 సంవత్సరాల జైలు శిక్ష విధించటం ఏంటి? డిఫమేషన్ కేసులో ఇప్పటి వరకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సందర్భాలే లేవు. కానీ ఒక కోర్టు అప్పుడున్నటువంటి కండిషన్స్ ని పరిగణలోకి తీసుకోకుండా జడ్జి గారు విచక్షణాధికారాన్ని ఉపయోగించి కేసును డిస్మిస్ చేయొచ్చు. కానీ జడ్జి గారు రాజకీయ ప్రభావాలకి లోనయ్యి బీజేపీ ఒత్తిడికి లోనయ్యి ఆ రాహుల్ గాంధీ గారి మీద శిక్ష విధిస్తూ తీర్పిచ్చారు. అయినా సంప్రదాయం ప్రకారంగా చట్టం ప్రకారంగా 30 రోజులు పైకోర్టుకు పోవడానికి అవకాశాన్ని కూడా కోర్టు ఇచ్చింది. ఆయన అవకాశాన్ని ఉపయోగించుకునే సమయం కూడా ఉన్నది, 30 రోజులు ఉంది. కానీ హడావుడిగా రాత్రికి రాత్రే ఒక నిర్ణయం చేసేసి 24 గంటల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేశారు. పైగా 24 అవర్స్లో మీరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని బలవంతంగా ఆయన మీద ఒత్తిడి చేశారు. రాహుల్ గాంధీ గారు ఏం భయపడలేదు, రాహుల్ గాంధీ గారు నా సభ్యత్వం పోయిందని ఆయన ఏం బాధపడలేదు. ఆయన ఎంపీ కావడం కోసం రాజకీయాల్లో లేడు. ఆయన వాస్తవానికి ఆయన ఎంపీ కావాలనుకుంటే అది పెద్ద విషయం కాదు. ఆయన ఎంపీ కావాలనుకునే దానికి రాజకీయాల్లోకి రాలేదు. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసము ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన గాంధీ వారసత్వం నుంచి వచ్చారని చెప్పి అంటున్నారు. గాంధీకి రాహుల్ గాంధీకి ముందున్న కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ తర్వాత కాంగ్రెస్ వేరు. రాహుల్ గాంధీకి కొన్ని యూరోపియన్ డెమోక్రటిక్ వాల్యూస్ మీద నమ్మకం ఉన్నది. ఆయన సనాతన ధర్మాన్ని నమ్మే వ్యక్తి కాదు, కులాన్ని నమ్మే వ్యక్తి కాదు. ఆయన బుద్ధిస్టు బేసిక్గా, ఆయన బౌద్ధ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి, అంబేద్కరిజం పట్ల ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఒక లిబరల్ నాయకుడు. ఆయన పూర్తిగా మనం కోరుకున్నంత విప్లవాత్మకమైన నాయకుడు కాకపోవచ్చు, లేదా అంబేద్కర్ అయితే పూర్తి స్థాయిలో కాకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళతో పోలిస్తే ఒక లిబరల్ డెమోక్రటిక్ నాయకుడు ఆయన. ఆ లిబరల్ డెమోక్రాట్ని చూసి వీళ్ళు భయపడతా ఉన్నారు సనాతన ఫాసిస్టులు. అందుకని వీసీకే ఏం భావిస్తున్నది అని అంటే, ఇది కేవలం రాహుల్ గాంధీ మీద జరిగిన దాడి కాదు, ఈ దేశ ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. సనాతన ఫాసిస్టు శక్తుల్ని ఓడించడానికి కేవలం ఒక పార్టీ పోరాటం చేస్తే సాధ్యం కాదు, విడివిడిగా పోరాటం చేసినా కూడా సాధ్యం కాదు. అందుకని ప్రజాస్వామిక శక్తులు, ప్రగతిశీల శక్తులు, కమ్యూనిస్టులు, వామపక్షాలు అందరూ కలిసి ఈ కాంగ్రెస్, ఈ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది అని బలంగా పనిచేస్తున్నది. తమిళనాడులో కాంగ్రెస్ లెఫ్ట్ కూటమితోటి, డిఎంకే కూటమితోటి కలిసి పనిచేస్తున్నది. తెలంగాణలో కూడా మేము బీజేపీకి వ్యతిరేకంగా ఈ ప్రజాస్వామిక శక్తులందరితో కలిసి పనిచేస్తాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రాహుల్ గాంధీ గారికి మనం సంఘీభావాన్ని ప్రకటిద్దాం. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నది. అది కేవలం కేసీఆర్కి బీజేపీకి మధ్యన జరుగుతున్న సంఘర్షణ కాదది. అది వాళ్ళిద్దరి పంచాయతీ అయితే మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడి. బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఎంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తామో బీజేపీకి వ్యతిరేకంగా కూడా అంతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కథకంటే రెట్టింపు స్థాయిలో పోరాటం చేస్తాం. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామిక శక్తులందరూ కలిసి మనము రాహుల్ గాంధీకి సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. రాహుల్ గాంధీకే కాదు, ఈ దేశ ప్రజల ఆకాంక్షల్ని కాపాడుకోవడానికి, ముఖ్యంగా మన మహనీయులు ఎంతో శ్రమకోర్చి సాధించిన స్వతంత్రం, రాసిన భారత రాజ్యాంగం, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం. రేపు జ్యోతిరావు పూలే గారి జయంతిని ఘనంగా జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, ఆయన నిర్మించిన ఆధునిక పార్లమెంట్ అనే వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది, ఎన్నికల వ్యవస్థ ప్రమాదంలో ఉన్నది. మొత్తం టోటల్గానే ఈ దేశంలో సామాజిక ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే ప్రగతిశీల శక్తులందరూ కూడా ప్రమాదంలో ఉన్నారు.
అదే ప్రమాదంలో ఉన్నారు. ఈ దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. కాబట్టి ఈ దేశానికి ప్రమాదం పొంచి ఉన్న ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా మౌనంగా ఉండడం సరైనది కాదు. విడివిడి పోరాటాలు చేయడం కూడా సరైనది కాదు. అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఏ మేర కలవగలిగితే ఆ మేర కలవాలి. ఏ పాయింట్ దగ్గర కలవగలిగితే ఆ పాయింట్ దగ్గర కలవాలి. ఆ పని వీసీకే చేస్తుంది. వీసీకే కుల సంఘం కాదు. మీరు కాంగ్రెస్తో ఎందుకు కలిసిరని అడగడానికి లేదు. కమ్యూనిస్టులతో ఎందుకు కలిసిరని అడగడానికి లేదు. అడవచ్చు. కానీ మేము రాజ్యాంగాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎవరితోటైనా కలుస్తాం, ఎక్సెప్ట్ బీజేపీ. ఎవరితోటైనా కలుస్తాం, ఎవరితోటైనా కలిసి పనిచేస్తాము. కాబట్టి మిత్రులారా, ఇక్కడ వచ్చిన మీ అందరికీ ముందుగా వీసీకే రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు